హలో హాయ్ ఫ్రెండ్స్, తెలుసు కదా నేను మీ దేవ్ భాస్కర్ అండి. ఫ్రెండ్స్, ఇవాళ మనకు వచ్చేసి మనకు ఎట్లాస్ కంపేర్ విలేజ్లో అయితే ఉందన్నమాట. మనకు చార్జనగర్ నుంచి గత 15 కిలోమీటర్లు అయితే ఉంటాయన్నమాట. మనకి ఇక్కడ మనకైతే లోడింగ్ అయితే మనకు 10:50 అయితే లోడ్ అయితే దిగిన అనమాట. మనకైతే హెచ్ఎఫ్ రాసినది జెర్సీ కూడా ఉందన్నమాట. మనకైతే గత 60 వేల నుండి మనకు 90 వేల వరకు అయితే ఆవులైతే ఉందన్నమాట. మనకైతే ఫస్ట్ నా వీడియో విషయం లైక్ చేయండి, నా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా బిల్ ఆకన్ ఆన్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ అయితే అన్నమాటలో అన్ని డీటెయిల్స్ అయితే అడుగుదాము. ఓకే రండి అన్న. మీ పేరు ఎవరన్నా? ఏ ఊరన్న ఇది? చాదనగర్ నుంచి ఎన్ని కిలోమీటర్లు? 15 కిలోమీటర్లు. ఓకే, మీరు మీ తాని వారం ఎన్ని వచ్చానా? 10 ఆవులు లోడ్ దిగి. అంటే హెచ్ఎఫ్ ప్రసాద్ జెర్సీనా? హెచ్ఎఫ్ అంటే ఎన్ని జెర్సీ ఆవులు దిగినాయి? హెచ్ఎఫ్ ఎన్ని దిగినాయి? ఓకే, 5 క్రాస్. ఓకే, మనకి ఫస్ట్ ఆవు గురించి చెప్పానా? హెచ్ఎఫ్ క్రాస్. ఓకే, ఇన్నిందానా? ఓకే, డెలివరీ అయిపోయింది. ఓకే, ఆడదూడింది. ఫ్రెండ్స్, ఇక్కడ డెలివరీ అయిపోయింది అంటే ఆల్రెడీ చూస్తున్నారు కదా, ఇక్కడ కొంచెం కనిపిస్తుంది మాయబియ్యం మొత్తము. మనకు వచ్చేసి పొద్దుగాల పాలు తీసేసిరా? ఇంకున్నాయి అంటే. ఓకే, మనకైతే మొత్తం తీస్తే ఎంతవరకు ఇస్తుంది అచ్చనా? ఐదున్నర ఆరు లీటర్ల వరకు అయితే తీస్తే ఇవ్వడానికి అవుతుంది అన్నమాట. మనకు ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు దీని చూడు ఆడదూడు ఉందంటే మనకి ఇప్పుడు దీని ధర ఇది ఎన్నో ఇస్తా ఉంటుందన్నా? రెండో అవుతుందా? ఫ్రెండ్స్, ఇక్కడ చూసినారు రెండో ఇస్తా ఉంటా. మనకు దీని ధర చెప్తున్నాను, 62 ఇక్కడ వచ్చి మాట్లాడి తగ్గుతుంది. ఓకే, దీని అయితే పాలెంతవరకు కట్టుకోవచ్చు మరి ఫైనల్? 5.5 ఆరు లీటర్లు. ఫ్రెండ్స్, ఇక్కడ చూసినారు కదా 62 వేలు చెప్తుంది ఫైనల్ రేట్ అయితే. ఇక్కడ మనకు వచ్చేసి వచ్చి మాట్లాడి తగ్గుతా అంట రేట్ అయితే. చూసినారు కదా ఆవు అయితే ఈ విధంగా అవుతుంది అన్నమాట. ఓకే అన్న, సెకండ్ హావ్ గురించి చెప్పన్నా? ఇది హెచ్ఎఫ్ అన్న. ఓకే, హెచ్ఎఫ్ మనకు వచ్చేసి ఇప్పుడు మనకి ఇది ఎన్నో ఈతా ఉంటుందన్నా? ఇప్పుడు ఈతాయి రెండు. ఇప్పుడు ఫ్రెండ్స్, ఇక్కడ ఆల్రెడీ డెలివరీ అయిందన్నా? ఇంకా కాదు, ఇంకా టైం ఉంది, ఇంకొక వారం టైం ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసినారు ఒక వారం టైం పెట్టుకోవచ్చు అంట డెలివరీ అవ్వడానికి. మనకు వచ్చేసి మనకి ఇప్పుడు ఏంటంటే అక్కడనే ఉండు ఆనే ఉండు. మనకి ఇది ఎంతవరకు ఎక్కడ దీని ఏదో పాలు? ఇది 8 లీటర్ 9 లీటర్. 8 లీటర్ 9 లీటర్లు ఇస్తా అంటే చూడండి, నేను అడ్రస్ చూడండి, పొడుగు చూడండి. ఇప్పుడు మనకు వచ్చేసి ఒక టైము 1 వీక్ పెట్టుకోవచ్చా? 1 వీక్ డెలివరీ అవ్వడానికి. ఓకే, అంటే డెలివరీ అవ్వడానికి అయితే 1 వీక్ టైం పెట్టుకోవచ్చు అంట. దీని దగ్గర అయితే 8-9 లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట. మనకి ఇప్పుడు వచ్చేసి బోడే అనమాట. మనకు వచ్చేసి ఇప్పుడు దీనికి ధర ఏం చెప్తున్నాను? 75 చెప్తున్నాను. ఇక్కడ వచ్చి మాట్లాడి తగ్గుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ 5 వేలు తగ్గుతుందా లేకపోతే ఎంతవరకు? ఫ్రెండ్స్, ఇక్కడ చూసినారు కదా 8-9 లీటర్లు ఆవు 70 వేలకు అయితే చెప్తారనమాట. మనకు వచ్చేసి 70 చెప్తారు కానీ ఫైనల్ రేట్ అయితే 70. ఇక్కడ వచ్చి మాట్లాడితే ఎంతో అంత అయితే తగ్గుతా ఉంటాం. మనకు వచ్చేసి చూసినారు కదా ఆవు అయితే ఈ విధంగా అవుతుంది. మనకు వచ్చేసి నెక్స్ట్ ఆవు డేట్ కట్టి వెళ్ళిపోండి. ఇక్కడ వచ్చి బోడే అనమాట. అన్న, సెకండ్ హావ్ గురించి చెప్పన్నా? ఇది హెచ్ఎఫ్ అన్న. ఓకే, హెచ్ఎఫ్ మనకు వచ్చేసి ఇప్పుడు మనకి ఇది ఎన్నో ఈతా ఉంటుందన్నా? ఇప్పుడు ఈతాయి రెండు. ఇప్పుడు ఫ్రెండ్స్, ఇక్కడ ఆల్రెడీ డెలివరీ అయిందన్నా? ఇంకా కాదు, ఇంకా టైం ఉంది, ఇంకొక వారం టైం ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసినారు ఒక వారం టైం పెట్టుకోవచ్చు అంట డెలివరీ అవ్వడానికి. మనకు వచ్చేసి మనకి ఇప్పుడు ఏంటంటే అక్కడనే ఉండు ఆనే ఉండు. మనకి ఇది ఎంతవరకు ఎక్కడ దీని ఏదో పాలు? ఇది 8 లీటర్ 9 లీటర్. 8 లీటర్ 9 లీటర్లు ఇస్తా అంటే చూడండి, నేను అడ్రస్ చూడండి, పొడుగు చూడండి. ఇప్పుడు మనకు వచ్చేసి ఒక టైము 1 వీక్ పెట్టుకోవచ్చా? 1 వీక్ డెలివరీ అవ్వడానికి. ఓకే, అంటే డెలివరీ అవ్వడానికి అయితే 1 వీక్ టైం పెట్టుకోవచ్చు అంట. దీని దగ్గర అయితే 8-9 లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట. మనకి ఇప్పుడు వచ్చేసి బోడే అనమాట. మనకు వచ్చేసి ఇప్పుడు దీనికి ధర ఏం చెప్తున్నాను? 75 చెప్తున్నాను. ఇక్కడ వచ్చి మాట్లాడి తగ్గుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ 5 వేలు తగ్గుతుందా లేకపోతే ఎంతవరకు? ఫ్రెండ్స్, ఇక్కడ చూసినారు 8-9 లీటర్లు ఆవు 70 వేలకు అయితే చెప్తారనమాట. మనకు వచ్చేసి 70 చెప్తారు కానీ ఫైనల్ రేట్ అయితే 70. ఇక్కడ వచ్చి మాట్లాడితే ఎంతో అంత అయితే తగ్గుతా ఉంటాం. మనకు వచ్చేసి చూసినారు కదా ఆవు అయితే ఈ విధంగా అవుతుంది. మనకు వచ్చేసి నెక్స్ట్ ఆవు డేట్ కట్టి వెళ్ళిపోండి. ఇక్కడ వచ్చి బోడే అనమాట. హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ ఇది 3 రోజులు అయ్యింది. ఒక 3 డేస్ అవుతుంది. మనకు వచ్చేసి దూడవుడు ఇక్కడే ఉందన్నమాట. మనకు వచ్చేసి ఆడదున్న మగదూడ ఇది మగదూడ అని అంటే మన ఇది కూడా హెచ్ఎఫ్ అనమాట దూడవుడ. మనకి ఇప్పుడు ఇది అది మంచి పాలైనా లేకపోతే జున్ను పాలైనా? జున్ను పాలు ఈరోజు అయిపోతాయి. ఓకే, రేపు అయితే మంచి పాలు. ఇది ఎన్నో ఈతా ఉంటుందన్న? ఇది 3 ఈతాను. 3 ఈతావు. ఫ్రెండ్స్, ఇక్కడ చూసినారు కదా 3 ఈతావు. దీని పొడుగు చూడండి, దీని నరాలు చూడండి ఎట్లునే పొడుగు నరాలు. చూసినారు కదా పొడుగు నరాలు అయితే ఈ విధంగా అవుతుందంట. మనకు వచ్చేసి అంటే మనకి దీని అయితే పాలు ఎంతవరకు పెట్టుకోవచ్చు? 9-10 లీటర్ వరకు అయితే పెట్టుకోవచ్చు అంట. చూసినారు కదా 9-10 అంటే మనకు వచ్చేసి ఇప్పుడు ఇది హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ రాచా? హెచ్ఎఫ్ మనకు వచ్చేసి ఇది దీని ధర చెప్తున్నాను. ఇది 80 చెప్తున్నాను, తగ్గుతుంది. ఇక్కడ వచ్చి మాట తగ్గుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ 80 వేలు అయితే చెప్తారు. ఒక ఎంతవరకు వస్తుండొచ్చు ఫైనల్ రేట్? 75 వరకు అయితే వస్తా అంట. మనకి 10-10 పెట్టుకోవచ్చా? 9 లేదా 10. మూడే రోజులు అవుతుంది. ఓకే, వారం అయితే. ఓకే, మనకి డెలివరీ అయ్యి 3 రోజులు అయితే అవుతుందంట. మనకైతే ఇక దూడ కూడా అక్కడే ఉంది.
అవైతే ఈ విధంగా అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ హాఫ్ దగ్గర తెలుపండి. నెక్స్ట్ హాఫ్ గురించి చెప్పనా? ఇది హెచ్ఎఫ్ క్రాస్ అన్న. హెచ్ఎఫ్ క్రాస్ వస్తుంది. ఓకే, నాలుగు పళ్ళ మీద. ఇప్పుడు డెలివరీ అయితే పశ్చితనా? పశ్చిత, ఇంకేనలేదు. నాలుగు పళ్ళు. ఓకే, మనకి చూసారా, మనకి పశ్చిత తరపు అంట మనకు వచ్చేసి. ఇప్పుడు ఇది పాలు అయితే చెప్పడానికి రాదు కానీ అట్లా పెట్టుకోవచ్చా? ఇప్పుడు మనకి డెలివరీ అవ్వడానికి ఇది సమయం ఎంత వరకు? ఒక వారం రోజులు. ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా, ఒక వారం రోజులు అయితే సమయం పెట్టుకోవచ్చు అంట డెలివరీ అవ్వడానికి. మనకి ఇది పశ్చిత తరపు అంట మనకు వచ్చేసి చూస్తారు కదా, అవి చూడండి, కలర్ఫుల్ బ్రీడ్ అనమాట మనకు వచ్చేసి. దీని పండ్లు చూడండి, నాలుగు పండ్లు, నాలుగు పండ్లు. ఇంకో ఇంకో పండు కూడా వెళ్ళారు ఆల్రెడీ, మనకు చూసినారు కదా. మనకి ఆవైతే ఈ విధంగా అవుతుంది. దీని ధర ఏం చెప్తున్నానా? డెబ్బై ఐదు చెప్తున్నాము. తగ్గుతుంది. డెబ్బై ఆరుకు వస్తుందా? డెబ్బై ఐదు చెప్తున్నా, డెబ్బైకి వస్తుంది. డెబ్బైకి వస్తుంది, అదే డెబ్బై వరకు వస్తా అంటున్నాను. ఓకే, చూసినారు కదా, ఆవైతే ఈ విధంగా అవుతుంది అనమాట మనకు వచ్చి. ఫస్ట్ తరపు అంట మనకు వచ్చేసి అంటే చూసినారు కదా. అన్న నెక్స్ట్ హాఫ్ గురించి చెప్పనా? ఇది హెచ్ఎఫ్ అన్న. హెచ్ఎఫ్ ఇప్పుడు రెండో ఈత అంటే హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ క్రాస్ అయింది. ఓన్లీ హెచ్ఎఫ్. ఓకే, మనకి రెండవ ఈతనా? రెండో ఈతనా. ఇది డెలివరీ అయిందా అన్న? ఇంకా వారం పడుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ డెలివరీ అవ్వలేదంట, అవైతే మనకి ఇంకా వారం రోజులు అయితే సమయం పెట్టుకోవచ్చు అంట. దీని దగ్గర అయితే మనకు డెలివరీ ఇంకా ఒక వన్ వీక్ పెట్టుకోవచ్చా? ఆ వన్ వీక్ అయితే టైం పెట్టుకోవచ్చు. మనకు ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు, మనకైతే దీని దగ్గర పాలెంత కట్టుకోవచ్చా? ఎనిమిది తొమ్మిది వరకు అయితే పెట్టుకోవచ్చు అంట. ఫ్రెండ్స్ చూసారా, దీని పొడి కూడండి. డెలివరీ అవ్వడానికి అయితే వన్ వీక్ అయితే టైం పెట్టుకోవాలని చెప్పేసి అన్నగాళ్ళు అయితే చెప్తారు అనమాట. దీని పొడి కూడండి, ఈ విధంగా అయితే ఉంది అనమాట మనకు వచ్చి. ఇప్పుడు దీనికి ధర ఏం చెప్తున్నాను? డెబ్బై ఐదు చెప్తున్నా. ఓకే, వస్తే డెబ్బై వరకు, డెబ్బై వరకు అయితే వస్తా అంట. ఫ్రెండ్స్ మనకు సెకండ్ లాక్ వేసాను అంట మనకు ఆవ్ అయితే చూసినారు కదా, ఈ విధంగా అయితే ఉంది చూసి. నెక్స్ట్ షాప్ అయితే వెళ్ళిపోండి. హలో, నెక్స్ట్ షాప్ గురించి చెప్పన్నా? ఇది క్రాస్ అన్న, హెచ్ఎఫ్ క్రాస్. హెచ్ఎఫ్ క్రాస్ మనకు వచ్చేసి ఇది డెలివరీ అయిందన్నా? కాలేదు, ఇంకో వారం టైం ఉంది. ఒక వారం టైం అయితే పెట్టుకోవచ్చు అంట. ఫ్రెండ్స్ చూసారా, మన డెలివరీ అయితే అవ్వలేదంట. అవైతే మనకి దీని అయితే పాలు ఎంత వరకు కట్టుకోవచ్చు అన్న? పది లీటర్లు. పది లీటర్లు పూటకి? మనకు రెండు పూటలు ఇరవై లీటర్లు పెట్టుకోవచ్చు. ఇరవై లీటర్లు పెట్టుకోవచ్చు అంటే మనకి మనకు వచ్చేసి పది లీటర్లు. మళ్ళీ ఏం ధర చెప్తున్నాను? తొంభై చెప్తున్నామన్నా, తగ్గుతుంది. తొంభై అంటే ఇక్కడ మనకు వచ్చేసి ఇక్కడ ఐదు వేలు తగ్గుతుందా? ఇక్కడ వచ్చి మాట్లాడితే అది తగ్గుతా అంట. ఫ్రెండ్స్ మనకు తొంభై వేలు అయితే చెప్తారంట, మనకు పది లీటర్లు రావంట మనకు వచ్చేసి. ఈ సెకండ్ లాక్ వేసినా? సెకండ్ అన్న, ఫస్ట్ అయిపోయింది సెకండ్. ఇప్పుడు డెలివరీ అయితే సెకండ్ లాక్ వేసినామంట మనకు చూసినారు కదా, దీని పడి కూడండి. ఈ విధంగా అవుతుంది అన్నమాట మనకు వచ్చి. మనకు హెచ్ఎఫ్ అనమాట మనకైతే. ఓకే, మనం అయితే నెక్స్ట్ హాఫ్ దగ్గరికి వెళ్ళిపోండి. కట్టేసి చూసినారు కదా, దీని పొడి కూడండి. ఒక వన్ వీక్ టైం పెట్టుకోండి డెలివరీ అవ్వడానికి. అన్న నెక్స్ట్ షాప్ గురించి చెప్పన్నా? క్రాస్ అన్న, హెచ్ఎఫ్ క్రాస్. చెప్తున్నా, తొంభై వేలు చెప్తున్నావు. ఇప్పుడు ఎన్ని లాక్ వేసిన అనేది? రెండోదన్నా. రెండోది. ఇప్పుడు డెలివరీ అయితే రెండో లాక్ వేసిన అంటే ఫ్రెండ్స్ మనకి చూసినారు కదా, మనకైతే దీని దగ్గర పాలు ఎంత వరకు కొట్టుకోవచ్చు? పది లీటర్లు ఇస్తాను పూటకి. ఇది కూడా పూటకు పది లీటర్లు పెట్టుకోవచ్చు అంట. ఫ్రెండ్స్ మనకైతే రెండు పూటలు కలిసి ఇరవై లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట ఒకటే రోజు. మనకి ఇప్పుడు డెలివరీ అవ్వడానికి సమయం ఎంత వరకు పెట్టుకోవచ్చు అన్న? వారం పడుతుంది. ఒక వారం రోజులు అయితే సమయం పెట్టుకోవచ్చు అంట. చూసినారు కదా, దీని నరాలు చూడండి, పొడుగు నరాలు. మనకి ఇంకా పొడుగు అయితే చేస్తాయి అనమాట మనకైతే. ఇప్పుడు మనకి ఇది ఎంత వరకు పెట్టుకోవచ్చు ఫైనల్ రేటు? ఎనభై ఐదు వరకు అయితే వస్తా ఉంటాయి ఫ్రెండ్స్. మనకి చూస్తారు కదా, ఆవి అయితే ఈ విధంగా అవుతున్నాడు మనకైతే. ఓకే, కట్టేసి ఇప్పుడు కూడా అండి, ఈ విధంగా అవుతుంది. మనకు నెక్స్ట్ షాప్ అయితే వెళ్తున్నాను మళ్ళీ. ఈ ఆవు గురించి చెప్పనా? ఇది జర్మన్ బ్రీడ్ అనేది. ఓకే, తొంభై చెప్తున్నాము. తొంభై ఐదు వేలు చెప్తున్నాము. ఇక్కడ వచ్చి అంటే తగ్గుతాయేమన్నా? తగ్గుతుంది. ఇప్పుడే ఇప్పుడు డెలివరీ అయిందంట ఫ్రెండ్స్. చూసారు కదా, ల్యాబ్ కూడా అయితే ఇక్కడ ఉందన్నమాట మనకు వచ్చేసి. అంటే ఇది దీని దగ్గర పాలు ఎంత వరకు వచ్చా? పది ఇస్తారు పూటకి. ఇది దూడ ఆడదున్నా మగదూడ? మగదూడ ఆడది. ఆడదనా? ఆడదూడ. నేను చూసినా కదా, మనకైతే ఆడదూడ అని అంటే మనకు. ఓకే, మనకు ఇప్పుడు దీని దగ్గర పది లీటర్లు పెట్టుకోవచ్చు. కలర్ఫుల్ బ్రీడ్ అనమాట మనకు వచ్చేసి. అండ్ చూసినారు కదా, దీని పొడుగు చూడండి. మనకు ఎంత సమయం అవుతుంది ఇది డెలివరీ అయ్యి? మూడు నాలుగు గంటలు అవుతుంది. ఒక త్రీ నాలుగు గంటలు అయితే అవుతుందండి మనకు వచ్చేసి. మనకు చూసినారు కదా, ఆవైతే ఈ విధంగా అవుతుంది. ఫైనల్ రేట్ మనం చెప్పగలుగుతారా? వస్తే తగ్గుతుంది. తగ్గించి తొంభై, ఇంకా తగ్గుతుంది. ఇంకా తగ్గుతుంది అంట. ఒక ఎనభై ఐదు వరకు వస్తుందా? వస్తుంది. ఎనభై ఐదు వరకు అయితే వస్తుందంట. చూసినారా, పెద్దవని మనకైతే. అండ్ కలర్ఫుల్ బ్రీడ్.